హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీజనింగ్లోని కోడింగ్ డీకోడింగ్ ఆల్ మోడల్స్, అంటే అన్ని మోడల్స్ మనం కవర్ చేస్తామన్నమాట. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఈ మధ్యనే మనకి రిలీజ్ అయిన ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, సో ఏపీజీబీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రగతి బ్యాంక్, సో ఇలా మనకి గ్రామీణ బ్యాంక్స్ అన్నిటి కూడా ఇప్పుడు ఈ మధ్యన మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదే కాకుండా ఇంకా నెక్స్ట్ మంత్లో మనకి ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కోడింగ్ డీకోడింగ్ ఆల్ మోడల్స్ అనేది మనం ఈరోజు చూద్దాం. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్ కోడింగ్ డీకోడింగ్. If snail is coded as 520-43, then temple as 879-637. What will be the code for mental? So, ఏం లేదు, జస్ట్ ఈ నెంబర్ మనం దాని కింద రాసేసుకుంటే సరిపోద్ది మాట. సో ఈ నెంబర్ మనం దాని కింద రాసుకుంటే సరిపోద్ది. చూడండి, స్నెయిల్ అంటే 520-43 అది రాస్తుంది ఇక్కడ 520-43. సో స్నెయిల్ కింద రాశాను. అదేవిధంగా టెంపుల్ 879-637, జస్ట్ వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాస్తున్నాము. ఇప్పుడు మనకు తెలిసిపోయిందన్నమాట, ఎస్ అంటే 5, ఎన్ అంటే 2, ఏ అంటే 0, ఐ అంటే 4, ఎల్ అంటే 3. చూడండి ఇక్కడ ఎల్ 3, ఇక్కడ కూడా L3. అంటే మనకి వాడు ఒక కోడింగ్ లాంగ్వేజ్ లో మనకు తెలిసిన లెటర్స్ ని వాడు ఒక నెంబరింగ్ ఇచ్చుకున్నాడు, ఆ నెంబరింగ్ ప్రకారం మనం రాసుకోనమాట. సో ఇప్పుడు మనం మెంటల్ కోడ్ చేయాలన్నమాట. సో డీ కోడ్ చేయాలన్నమాట. డీ కోడ్ చేయాలంటే ఎం అంటే ఎంత, ఎం అంటే 9, సో ఇక్కడ 9 రాసుకుందాం. ఈ అంటే ఎంత, ఈ 7, ఈ ఎంత 7, సో ఇక్కడ 7 రాసుకుందాం. ఎన్ అంటే ఎంత, 2, టీ అంటే ఎంత, టీ ఇక్కడ 8 ఉంది, చూసారా ఇక్కడ 8 రాయొచ్చు అన్నమాట, రాయొచ్చు 8 రాయొచ్చు. ఏ అంటే ఎంత, ఏ అంటే ఇక్కడ 0 ఉంది, చూసారా, సో 0 రాస్తాను. ఎల్ అంటే ఎంత, ఆల్రెడీ మనం ముందు అనుకున్నాం 3, సో 3 రాస్తాను అన్నమాట. సో 9-7-2-8-0-3, 9-7-2-8-0-3 ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్. సో 9-7-2-8-0-3, సో ఫోర్త్ ఆన్సర్. సో ఫోర్త్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా సేమ్, సెంటర్ అనేది ఏంటి మనకి 3-6-2-8-9-6. సో 3-6-2-8-9-6 వాడు ఇచ్చాడు, సో అదే రాశాను సెంటర్ కింద. అదేవిధంగా మెంటల్, మెంటల్ ఎంత ఇచ్చాడు ఈసారి, 7-6-2-8-4-5. సో వాడు ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ఆ అక్షరాల కింద నేను రాసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం కావాలి, ఎంట్రన్స్ కావాలి. సో ఈకెంత 6, ఈకెంత మనకి 6, ఎన్కెంత 2, టీకెంత 8, ఆర్కెంత 9, ఏకెంత 4, ఎన్కెంత ఆల్రెడీ మనం రాసాం 2, సికెంత 3, ఈకెంత 6. సో ఇప్పుడు ఈ నెంబర్ 6-2-8-9-4-2-3-6 ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో 6-2-8-9-4-2-3-6, సో థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇఫ్ ఎలిఫెంట్ ఈజ్ కోడెడ్ యాజ్, ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు, రిలేటివ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ఎల్లో. సో ఇది నేను బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ ఏంటంటే, అది ఏ పదం ఇచ్చినా సరే దాన్ని ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తున్నాను అనమాట, ఇంగ్లీష్లోని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాస్తున్నాను అనమాట. సో ఏంటి ఆల్ఫాబెటిక్ ఆర్డర్, ELEPHANTS, ఎలిఫాంట్స్. సో దాన్ని చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్లో, సో ఏ స్టార్టింగ్ కనుక ఏ రాశాడు, తర్వాత ఈ, సో రెండుసార్లు రాశాడు, ఈ అనేది రెండుసార్లు రాశాడు, హెచ్ తర్వాత వచ్చింది, తర్వాత ఎల్ వచ్చింది, తర్వాత ఎన్ వచ్చింది, పి వచ్చింది, ఎస్ వచ్చింది, టీ వచ్చింది. నేను మీకు రీజనింగ్ బేసిక్స్లో A1, B2, C3, D4, E5 అనే ఒక నెంబరింగ్ చెప్పాను, ఆ నెంబరింగ్ వస్తే చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి 1, నెక్స్ట్ E5, H8,
ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ. సో ఈ విధంగా రాసుకున్నాం. రిలేటివ్ కూడా అంతే చూడండి, వన్ వన్ నెక్స్ట్ ఏంజ్ వచ్చింది ఫైవ్, సో ఫైవ్ ఫైవ్, నెక్స్ట్ నైన్ వచ్చింది, సో నెక్స్ట్ ట్వెల్వ్ వచ్చింది, నెక్స్ట్ ఆర్ ఎంత అంట నైన్టీన్, సో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ. సో ఇప్పుడు అదే విధంగా ఎల్లోని మనం రాయాలి, అదేవిధంగా మనం ఎల్లోని రాయాలి. సో ఎల్లోని రాయాలంటే, సో ఎల్లోలో స్టార్టింగ్ ఎంత ఫైవ్, సో అన్నిట్లో ఫైవ్ ఉంది. ఫైవ్ తర్వాత ఎంత, ఫైవ్ తర్వాత ఎంత ట్వెల్వ్, సో ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ఫిఫ్టీన్, సో ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్. సో ఇది మన ఆర్డర్ అంటే ఇప్పుడు మనం ఏంటి ఆన్సర్, సో ఈఎల్ఎల్ ఓ డబ్ల్యూఐ ఇది మన థర్డ్ ఆప్షన్. సో ఈఎల్ఎల్ఓ డబ్ల్యూఐ అనేది మనకి థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఇఫ్ యాక్షన్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ లాంగ్వేజ్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ వాట్ విల్ ద కోడ్ ఫర్ అంబ్రెల్లా. ఇది కూడా సేమ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాసుకున్నాడు చూడండి. సో ఒకటి తొమ్మిది పదిహేను నోనో ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కాదు. సో ఇది ఒక మోడల్ చూద్దాం ఏంటి ఇది ఎలా రాశాడు ఒకసారి చూద్దాం. ఇఫ్ యాక్షన్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏఐఓస్ ఈఎన్టీ లాంగ్వేజ్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ అంబ్రెల్లా. యా ఇది కూడా మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే రాసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వవల్స్ని ఆల్ఫాబెటిక్లో రాసుకున్నాడు, తర్వాత మన కాన్సనెంట్ని ఆల్ఫాబెటిక్లో రాసుకున్నాడు. ఇందాల మోడల్ ఏంటి, ఇందాల మోడల్ ఏంటంటే అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకున్నాడు, అంటే అసెండింగ్ ఆర్డర్ తక్కువ నుండి ఎక్కువకి. ఇప్పుడు ఏంటి ఫస్ట్ వాడు ప్రిఫరెన్స్ ఓవెల్స్కి ఇస్తున్నాడు, ఏమిస్తున్నాడు ఓవెల్స్కి, తర్వాత కాన్సనెంట్స్కి. ఇంగ్లీష్లో మనకి ఓవెల్స్ అంటే ఏఈ ఐఓయు ఇది అందరికీ తెలిసిందే. సో చూడండి యాక్సన్ యాక్సన్లో ఏ ఉంది ఐ ఉంది ఓ ఉంది, సో అందుకని ఏ రాశాడు ఏ తర్వాత నైన్, సో వన్ నైన్ ఫిఫ్టీన్, సో ఏ తర్వాత ఐ ఐ తర్వాత ఓ. ఒక ఆర్డర్ రాసిన తర్వాత కాన్సనెంట్స్ ఇంకేమున్నాయి, సో మూడు ఉంది పద్నాలుగు ఉంది ఇరవై ఉంది, సో సి ఉంది ఎన్ ఉంది టీ ఉంది. సో ఈ విధంగా రాసుకున్నాం. లాంగ్వేజ్లు కూడా అంతే, సో ఫస్ట్ ఏ రెండు ఏలు ఉన్నాయి, తర్వాత ఈ ఉంది, తర్వాత యూ ఉంది అదే రాశాడు రెండు ఏలు ఈ యూ, తర్వాత మిగతా లెటర్స్ సెవెన్ సెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్. సో ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం అనమాట, అది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సో నీకు మనకి ఈ థర్డ్ మోడల్ కాదు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రాయలేదు కానీ ఎక్కడో ఆల్ఫాబెటిక్ రాస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు మనం వెంటనే ఆహా అయితే ఓవెల్స్ని కాన్సనెంట్ని స్ప్లిట్ చేసి ఓవెల్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు, నెక్స్ట్ కాన్సనెంట్స్ని నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చాడు మనం వెంటనే ఐడియా రావాలన్నమాట. సో ఇప్పుడు అంబ్రెల్లా, అంబ్రెల్లో మనకి ఓవెల్స్ ఏటేట ఉన్నాయి అంబ్రెల్లాలో, సో ఏ ఉంది అంబ్రెల్లా మనకి ఏముంది, నెక్స్ట్ ఈ ఉంది, ఏఈ ఐ లేదు ఓ లేదు యూ ఉంది, సో ఏఈయు ఉంది ఏఈయు. ఇంకా మిగతా మనం రాసేసుకోవడం, మిగతా ఏంటి మనకి, సో బి వస్తుంది రెండు, రెండు తర్వాత మనకి ఐదు అది వవల్ అయిపోయింది, సో ఇంకా పన్నెండు, సో రెండు ఎల్ఎల్ వస్తాయి, నెక్స్ట్ ఎం వస్తుంది, నెక్స్ట్ ఆర్ వస్తుంది, సో ఏఈయుఎల్ఎల్ ఏఈయుబిఎల్ఎల్ఎంఆర్, సో సెకండ్ ఆప్షన్ చూసుకోవాలి. ఎం అంటే థర్టీన్, ఆర్ అంటే నైన్టీన్, సో ఆర్ఎం రాస్తే రాంగ్ అయిపోద్ది ఓకేనా, సో ఎంఆర్ఏ రాయాలి. ఇది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ ఎయిర్ ఇస్ కాల్డ్ ఎస్ పెయింట్, అంటే ఎయిర్ని పెయింట్ అని అనాలన్నమాట. మీకు ఎక్కడైతే ఎయిర్ కనబడుతుందో అప్పుడు మీరు పెయింట్ అనుకుంటే, సో మీకు ఈ ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా వస్తుందన్నమాట. అంటే మన జనరల్ సెన్స్లో మర్చిపోవాలి ఇంకా. సో రీజనింగ్లో ఏంటంటే కోడింగ్ లాంగ్వేజ్ కనుక, కోడింగ్ డీకోడింగ్ కనుక, సో ఎవరైనా మనం కనబడుతున్నప్పుడు ఎయిర్ అంటే పెయింట్ అన్నమాట, ఓహో అక్కడ పెయింట్ ఉన్నాను అర్థం అన్నమాట. పెయింట్ని వైట్ అంటారన్నమాట, వైట్ని రోజ్ అంటారన్నమాట, రోజ్ని రెడ్ అంటారన్నమాట, రెడ్ని గుడ్ అంటారన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్, సో మిల్క్ కలర్ ఏంటి వైట్, వెంటనే ఆన్సర్ వైట్ అని పెట్టకూడదు. సో మిల్క్ కలర్ ఏంటి వైట్, కానీ వైట్ని వాడేమంటున్నాడు, వైట్ ఈస్ కాల్డ్ రోజ్, వైట్ ఈస్ కాల్డ్ రోజ్, సో మన ఆన్సర్ రోజ్ అవుతుందన్నమాట.
చాలా చాలా ఇంపార్టెంట్, మంచి లాజిక్ మాట. అంటే ఏంటి, వాడేంటి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్? ఇవి ఇదంతా చదవకుండా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే ఆన్సర్ వైట్, కానీ ఆడే కండిషన్స్ ఇచ్చారు కొన్ని కోడింగ్ కోడింగ్ డీ కోడింగ్లో లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే వాడు మిల్క్నే ఉన్నాడు. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అంటే అది వైట్. సో కానీ వైట్నే అనుకున్నాడు, వైట్నే రోజ్ అని వాళ్ళు కోడింగ్ చేసుకున్నారు. సో రోజ్ ఆన్సర్, ఆన్సర్ ఏంటి, రోజ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇఫ్ వన్ ఇస్ కాల్డ్ ఫోర్, ఫోర్ ఇస్ కాల్డ్ త్రీ, త్రీ ఇస్ కాల్డ్ టూ, టూ ఇస్ కాల్డ్ ఫైవ్, ఫైవ్ ఇస్ కాల్డ్ సెవెన్, దెన్ ద సమ్ ఆఫ్ టూ అండ్ త్రీ ఈజ్. సో అంటే ఒకటిని ఫోర్ అనుకుంటున్నారు, ఫోర్ని త్రీ అనుకుంటున్నారు, సో త్రీని టూ అనుకుంటున్నారు, టూని ఫైవ్ అనుకుంటున్నారు, ఫైవ్ నుంచి సెవెన్ అనుకున్నారు. అయితే వాడు కావాల్సిందండి ద సమ్ ఆఫ్ టూ అండ్ త్రీ. సో టూ అండ్ త్రీ అంతా సమ్ చేస్తే మనకి ఫైవ్. సో ఫస్ట్ ఆన్సర్లో ఫైవ్ ఉంది. చూసారు ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వైట్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఫైవ్ ఉంది, రాంగ్. మనకు జనరల్గా ఇది ఏ కండిషన్ లేకపోతే టూ ప్లస్ త్రీ ఫైవ్, అది రైట్ ఆన్సర్. కానీ ఆడు ఏంటన్నాడు ఫైవ్, ఫైవ్ని ఏమన్నాడు ఆడు, చూడండి ఇగోండి, ఫైవ్ ఇస్ కాల్డ్ సెవెన్, ఫైవ్ ఇస్ కాల్డ్ సెవెన్. సో ఆన్సర్ సెవెన్. సో చూసుకోవాలన్నమాట, మనకి టూ ప్లస్ త్రీ ఫైవ్ వచ్చింది. సో ఫైవ్ అంటే సెవెన్ అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా మనం కోడింగ్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ డే ఇస్ కాల్డ్ హవర్, హవర్ ఇస్ కాల్డ్ మినిట్, మినిట్ ఇస్ కాల్డ్ ఇయర్, ఇయర్ ఇస్ కాల్డ్ సెకండ్, సెకండ్ ఇస్ కాల్డ్ మంత్. వాట్ ఈస్ ద వన్ బై ఫోర్త్, వన్ బై ట్వంటీ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ఎ డే టుడే, డే కాల్డ్ అంటే రోజులో ఒకటి బై ఇరవై నాలుగు భాగాన్ని ఏమవుతుంది. సో మనకి ఒక రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలు, ఒక రోజు ఎంతంట ఇరవై నాలుగు గంటలు, ట్వంటీ ఫోర్ అవర్స్ బై ట్వంటీ ఫోర్. సో ట్వంటీ ఫోర్ అవర్స్ బై ట్వంటీ ఫోర్. సో ట్వంటీ ఫోర్ వన్సా, ట్వంటీ ఫోర్ వన్సా అంటే మనకేమొచ్చింది వన్ అవర్, ఏమొచ్చింది వన్ అవర్. సో ఇప్పుడు అవర్స్ని ఏమంటున్నాడు, అవర్స్ని మినిట్ అంటున్నాడు. సో అవర్స్ మినిట్ కనుక ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్. సో మనకి వన్ బై ట్వంటీ ఫోర్ పార్ట్ ఆఫ్ డే అంటే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ వేసి వన్ అవర్ ఆన్సర్ వచ్చిందని వన్ అవర్ పెట్టకూడదు. సో వన్ అవర్ని ఆడేమంటున్నాడు అది రాయాలన్నమాట. వన్ అవర్ని ఆడేమంటున్నాడు, అవర్ని మినిట్ అంటున్నాడు. సో ఆన్సర్ మినిట్. నెక్స్ట్, ఇఫ్ యాంట్ ఇస్ మీన్స్ ర్యాట్, ఫ్యాన్ మీన్స్ ర్యాట్, ర్యాట్ మీన్స్ క్యాట్, క్యాట్ మీన్స్ డాగ్, డాగ్ మీన్స్ కౌ, దెన్ హూ ఫౌండ్ ద థీవ్స్. సో చూడండి వాడు ఏదో కోడింగ్ ఇచ్చాడు, కానీ ఏమవుతున్నాడంటే హూ ఫౌండ్ థీవ్స్ అంటే దొంగల్ని ఎవరు కొనుక్కుంటారు, దొంగల్ని ఎవరు కొనుక్కుంటారు, కుక్కలు కొనుక్కుంటాయి. సో కుక్కలు ఎక్కడ పసిగడతామట, దొంగలు ఎక్కడ ఉన్నాయని. సో అంటే కుక్కనే ఉన్నాడు అది చూసుకోమాట. డాగ్ మీన్స్, సో డాగ్ మీన్స్ కౌ ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు, డాగ్ మీన్స్ కౌ. సో మన ఆన్సర్ కౌ అవుతుందన్నమాట. అంటే ఊ ఫౌండ్ థీవ్స్ అంటే కౌ కాదు, సో కుక్కనాడు కౌ అనుకోను కనుక మనకి, మనకి కుక్కనాడు కౌ అనుకోను కనుక మనకి కౌ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇవి మంచిగా ఉంటాయి, చాలా మంచి మోడల్స్. సో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి వస్తున్నాయి, చూడండి చెప్తాను. ఇన్ ఏ సెటిల్ లాంగ్వేజ్, ఒక ఒక కోడింగ్ లాంగ్వేజ్లో డూ కోమో, డొకోమో మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డొకోమో అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డీ కోమీ అంటే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మో డో నో మీన్స్ ఈజ్ దిస్ ఇంపార్టెంట్, ఈజ్ దిస్ ఇంపార్టెంట్ అనమాట. సో వాడేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సివో, సివో అంటే మీనింగ్ ఏంటి, సివో అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నా అనమాట. సో చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఏది కామన్గా ఉందో ముందు చూసుకోవాలి. సో డూ కోమో, డో కోమోలో సివో ఉంది, ఇక్కడ కూడా సివో ఉంది. సో ఏంటి, ఇక్కడ సివో ఉంది, ఇక్కడ కూడా సివో ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇన్సెంట్లో ఏ కామన్ ఉంది, ఎవ్రీథింగ్ కామన్ ఉంది. ఏముంది, ఎవ్రీథింగ్. సో అంటే ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట, కో అంటే ఎవ్రీథింగ్, కో అంటే ఏంటి, ఎవ్రీథింగ్. సో ఇలా రాసుకోమాట, కో అంటే ఎవ్రీథింగ్, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, ఈ రెండిట్లో మనకి ఏమీ కామన్ లేదు, ఉందా. సో ఇక్కడ డిఏ ఉంది, ఇక్కడ డిఏ లేదు, ఇక్కడ సివో ఉంది, ఇక్కడ సివో లేదు, ఇక్కడ ఎంఈ ఉంది, ఇక్కడ ఎంఈ లేదు. సో అంటే ఈ రెండిట్లో కామన్ లేదు, కానీ ఒకటి మూడు కామన్ ఉందా, ఉంది. ఏంటి కామన్, డిఓ ఉంది, డిఓ ఉంది. చూడండి, ఒకటిలో డిఓ ఉంది, మూడులో కూడా డిఓ ఉంది. సో అంటే ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్లో ఏంటి కామన్ ఉంది, ఈస్ ఈస్ అంటే ఏంటి, డిఓ అంటే ఈస్, డిఓ అంటే ఏంటి, ఈస్.
ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెక్కడ కూడా ఏవి కామన్ లేవు అన్నమాట. ఎక్కడ ఏవి కామన్ లేదు కానీ ఉంది. ఎక్కడ? సో ఇక్కడ ఎమ్మో ఉంది, ఇక్కడ ఎమ్మో ఉంది, ఇక్కడ ఎమ్మో ఉంది, ఇక్కడ ఎమ్మో ఉంది. అంటే ఏంటి? సో ఇది ఈజీ అయినా అవ్వచ్చు, ఇంపార్టెంట్ అయినా అవ్వచ్చు. సో ఎమ్ఓ కూడా ఈజీ అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో ఇంకెక్కడైనా మనకు ఉంటే మనం ఐడెంటిఫై చేస్తాం, ఇంకెక్కడ లేదు కనుక. సో డూ అనేది ఈజీ అని అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎమ్ఓ అనేది ఈజీ అని అవ్వచ్చు, ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎందుకంటే రెండింటిలో డూమో ఉంది, ఇక్కడ కూడా డూమో ఉంది కనుక. సో మనకు వాడు అడిగింది ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ సీఓ? సీఓ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది. ఏమొచ్చింది? ఎవ్రీథింగ్ వచ్చింది. ఏమొచ్చింది? ఎవ్రీథింగ్ వచ్చింది. సో ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకేది వచ్చినా సరే నన్ను పెట్టాలి, ఇంకా వాడు ఏది అయినా సరే నన్ను పెట్టాలి, ఎందుకంటే ఏమి రావట్లేదు కనుక. విచ్ స్టేట్మెంట్ ఈస్ రిడండెంట్ ఇన్ ఆన్సరింగ్ ద అబో క్వశ్చన్? నెక్స్ట్ వన్. అంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది మనకి ఎక్స్ట్రా, రిడండెంట్ అంటే ఎక్స్ట్రా, ఏది ఎక్స్ట్రా? చూడండి, మనం సీఓ పడితే సీఓ ఫైన్ చేయడానికి ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ మనకు సరిపోయింది, ఈ మూడోది అవసరం లేదన్నమాట. ఇది మనకి ఎక్స్ట్రా, ఇది మనకి ఎక్స్ట్రా కనుక ఎక్స్ట్రా అనేది మూడవ ఆప్షన్ కనుక. సో ఫస్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, హెల్మో మ్యాన్ కామ్ మీన్స్ గాడ్ ఈస్ గ్రేట్, మీన్స్ గాడ్ ఈస్ గ్రేట్. టేక్ మ్యాన్ మెంటో సెల్ మీన్స్ దేవర్ గ్రేట్ పీపుల్. కాల్ కేర్ సెంటో మీన్స్ ఈసీ ఇండియన్, ఈసీ ఇండియన్. దిస్ ఇస్ కామ్. సో కామ్ కేర్ సెంటో మీన్స్ ఈసీ ఇండియన్, ఈసీ ఇండియన్. సో ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెల్మో? సో ఇప్పుడు మనకి హెల్మో ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. అంటే ఇప్పుడు మనకి హెల్మో అనేది ఇక్కడ ఒక్కడే ఉంది, ఇంకెక్కడ కూడా లేవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మ్యాన్కి కామ్కి ఏంటి ఈ మూడిట్లో మనం చూస్తే అప్పుడు దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. గుర్తుంచుకోండి, హెల్మో అంటే గుడ్ కాదు, మ్యాన్ అంటే హీజ్ కాదు, కామ్ అంటే గ్రేట్ కాదు. సో హెల్మో అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, మ్యాన్ అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు, కామ్ అంటే ఈ మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. సో అది వాడు ఇచ్చిన కోడింగ్ బట్టి ఉంటుంది. సో ముందు మనం చూద్దాం, మ్యాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండు చోట మ్యాన్ ఉంది. చూడండి, మ్యాన్ మ్యాన్. సో ఇప్పుడు ఈ రెండింటిలో సెంటెన్స్ ఏది కామన్గా ఉందో చూడాలి. చూడండి, ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ గ్రేట్ ఉంది, అంటే మ్యాన్ అనేది గ్రేట్ అవుతుందన్నమాట. సో మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేట్. సో ఒకటి వస్తుంది, మ్యాన్ అంటే ఏమొచ్చింది మనకి? గ్రేట్ వచ్చింది. మ్యాన్ అంటే ఏమొచ్చింది? గ్రేట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కామ్ ఉంది, ఇక్కడ కామ్ ఉంది. సో ఇక్కడ కామ్ ఉంది, ఇక్కడ కూడా కామ్ ఉంది. సో ఇక్కడ ఈజ్ ఉంది ఈ సెంటెన్స్లో, ఇక్కడ కూడా ఈజ్ ఉంది. సో కామ్ అంటే ఏమవుతుంది మనకి? ఈజ్. సిఏఎల్ఎం కామ్ అంటే ఈజ్. సో కామ్ అంటే ఏంటి? ఈజ్ అన్నమాట. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి? గాడ్. సో ఇంకేముంది మనకి? గాడ్. సో అంటే హెల్మో అనేది గాడ్ అవుతుంది. హెల్మో అనేది ఏమవుతుంది? గాడ్. సో ఆన్సర్ ఇది అన్నమాట. ఒక్కసారి మనకి హెల్మో అనేది గ్రేట్ అవ్వచ్చు, ఒక్కసారి హీజ్ అవ్వచ్చు. సో చెప్పలేమాట. సో చూసారా, మ్యాన్ అంటే గ్రేట్ అయింది, కామ్ అంటే ఈజ్ అయింది. అలా కాకుండా కామ్ అంటే గాడ్ అవ్వచ్చు, హెల్మో అంటే గ్రేట్ అవ్వచ్చు, మ్యాన్ అంటే ఈజ్ అవ్వచ్చు. సో వాడు ఇష్టమాట, వాడు కోడింగ్ ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా. మనం చేయాల్సింది ఏంటంటే, ఏ వర్డ్కి ఏ కోడింగ్ చేశారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి సో ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, ఇన్ ఎ సెటన్ లాంగ్వేజ్, ఇన్ ఎ సెటన్ కోడ్ లాంగ్వేజ్. మెట్రో నాటో గ్యాట్ పిల్ పిఎల్ఐటి మీన్స్ సీ కెన్ స్పీక్ వెల్. సో ఈ లాంగ్వేజ్ ఏంటంటే ద రీడ్ అండ్ స్పీక్ వెల్, అంటే ఆ అమ్మాయి మాట్లాడగలదు, అమ్మాయి బాగా మాట్లాడగలదు, వాళ్ళు రాయగలరు, మాట్లాడగలరు, బాగా రాయగలరు, బాగా మాట్లాడగలరు. కెన్ హీ రీడ్, అతను మాట్లాడగలడా, కెన్ హీ రీడ్, అతను చదవగలడా, అతను చదవగలడా అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సి? సిలో మనకి కోడింగ్ ఏంటుంది? ఇప్పుడు సి ఎక్కడుందో వెతకాలి. సో సి ఎక్కడుంది మనకి? స్టార్టింగ్లో ఉంది. ఇప్పుడు ఈ సికి కోడింగ్ ఏంటో మనం చూడాలి. సికి అనేది మనం కోడింగ్ ఏంటో చూడాలి. సో సికి కోడింగ్ చూడాలంటే
మిగతా వాటికి మనం చూడాలి, మిగతా వాటికి ఏంటంటో చూడాలి. సో ఇక్కడ కెన్ ఉంది, ఇక్కడ కూడా కెన్ ఉంది. సో అంటే ఈ పైన మూడిట్లో, ఈ పైన నాలుగిట్లో ఏంటి కామన్ ఉందో చూడాలి. సో మెట్రో, మెట్రో. సో అంటే మెట్రో అంటే కెన్ అని వస్తుంది. సో METRO మెట్రో అంటే ఏంటి, కెన్. సో మనకి ఇప్పుడు ఏంటి, సో మెట్రో అనేది అయిపోయింది. సో కెన్కేంచి మనకు వస్తుంది కనుక, అంటే ఇప్పుడు అవి మనం ఎలిమినేట్ చేద్దాం. అంటే ఇంగ్లీష్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. నెక్స్ట్ స్పీక్, స్పీక్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటిలో మనకు కామన్గా ఏందో చూసుకోవాలి. సో ఈ రెండింటిలో కామన్ ఏముంది మనకి, నాటో ఉంది, నాటో, గ్యాట్ ఉంది, గ్యాట్. సో రెండు ఉన్నాయి. సో స్పీక్ వెల్, సో ఇక్కడ కూడా చూడండి వెల్. సో ఇక్కడ కూడా వెల్, ఇక్కడ కూడా వెల్. స్పీక్ వెల్, స్పీక్ వెల్ అంటే నాటో ఉంది, ఇక్కడ నాటో ఉంది. సో గ్యాట్ ఉంది, గ్యాట్ ఉంది. సో అంటే నాటో గ్యాట్, నాటో గ్యాట్, స్పీక్ వెల్, స్పీక్ వెల్. సో నాటో గ్యాట్ అంటే స్పీక్ వెల్. ఇది మనకు అనవసరం. అంటే స్పీక్ అనేది గ్యాట్ అవుతుందా, వెల్ అనేది నాట్ అవుతుందా, లేదంటే స్పీక్ అనేది నాట్ అవుతుందా, లేదంటే వెల్ అనేది నాట్ అవుతుందా, మనకు అనవసరం. సో మనకేంటి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయి కనుక. సో మనకి ఈ రెండు కూడా పోయాయి. ఇక పోయిందండి, మనకి ఒక సి మిగిలింది. సో ఇక్కడ PLIIT మిగిలింది, ఇక్కడ సి మిగిలింది, ఇక్కడ PLIIT మిగిలింది కనుక మనకు ఏం ఆన్సర్ అవుతుంది, సి PLIIT అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఏమవుతుంది ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సో 13, ఒక కోడ్ లాంగ్వేజ్ లో 2D 3F 6L 4T అంటే టేక్ కేర్ ఆఫ్ హెల్త్, 8K 5M 4T 2F 6D మచ్ కేర్ ఇస్ నాట్ రిక్వైర్డ్, 5C 9K 3F హెల్త్ అండ్ వెల్త్, 2F 9K 7G ఈస్ నైస్, ఈస్ నైస్ అని ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు, వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ఈస్, ఈస్ అనేది మనకి కోడింగ్ ఏంటి, ఈస్ అనేది ఎక్కడుందో మనం చూసుకోవాలి. సో ఈస్ అనేది ఇక్కడ ఉంది. సో అంటే మనకి ఈ మూడిట్లో ఆన్సర్ అవుతుంది, అయితే 2F అవుతుంది, 9K అవుతుంది, లేదంటే 7G అవుతుంది. అంటే 4T అనేది రాంగ్ ఆన్సర్. అంటే అది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట, ఎలిమినేట్ చేసుకుంటే మిగతా ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు హీ అనేది ఎక్కడెక్కడ ఉంది చూడాలి. సో హీ అనేది ఎక్కడెక్కడ ఉంది, టేకర్ ఆఫ్ హెల్త్, మచ్ కేర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో మనకి హీస్ అడిగారు కనుక హీస్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈజ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఎక్కడైతే కామన్ ఉందో అది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈస్ ఈస్. సో ఇక్కడ 2F 9K 7G, సో 2F ఉంది. చూడండి ఇక్కడ 2F, ఇక్కడ 2F, ఇంకేముందా, 9K ఉందా పోనీ, ఇక్కడ ఎక్కడ లేదు 9K, 7Z ఉందా లేదు. అంటే ఈ రెండిట్లో ఈజ్ ఉంది, ఈ రెండిట్లో 2F ఉంది. సో ఇంత పెద్దది ఇచ్చిన సార్ మనకి ఓన్లీ ఒక ఈజ్ అడిగాడు. సో ఇక్కడ కూడా 2F ఉంది కనుక ఆన్సర్ 2F. ఆన్సర్ ఏమవుతుంది, 2F. ఈజ్ అంటే ఏంటి, 2F అన్నమాట ఆన్సర్. చూడండి ఇప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు, డిజిట్ 0731468592. ఒక్కొక్క డిజిట్కి ఒక కోడ్ ఇచ్చుకున్నమాట. అంటే 0 అంటే ఆర్, 7 అంటే ఐ, 3 అంటే ఎం, 1 అంటే పి, 4 అంటే బి, 6 అంటే డి, 8 అంటే హెచ్, 5 అంటే ఏ, 9 అంటే టి, 2 అంటే 9 ఎన్. అది దాంతోపాటు ఒక కోడింగ్ ఇచ్చాడు. అంటే ఇది ఫాలో అవ్వాలి, దాంతోపాటు కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. కండిషన్స్ ఇచ్చాడు, ఆ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్స్, ఇఫ్ ద నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఆడ్ డిజిట్ దెన్ ద బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ టు బి కోడెడ్ యాస్ డాలర్ సింబల్. అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇస్తే స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్ మనకి ఆడ్ డిజిట్ అయితే, నాన్ జీరో అంటే జీరో కానీ ఆడ్ డిజిట్ అయితే, అంటే ఆడ్ అంటే ఏంటి, బేసి నెంబర్లు అయితే, బేస్ సంఖ్యలు అయితే ఫస్ట్ చివర, సో ఫస్ట్ అండ్ లాస్ట్, సో బేస్ సంఖ్యలు అయితే మనం డాలర్ సింబల్ పెట్టాలి. ఈ సింబల్ ఏది పెట్టకూడదు, ఆ రెండింటికి డాలర్ సింబల్ అనేది పెట్టాలి. ఒకవేళ రెండు ఈవెన్ నెంబర్స్ అనుకో, సో అప్పుడు రెండింటికి చివర మనకు యాస్ పెట్టాలి, ఇంక్లూడింగ్ జీరో. ఈవెన్ నెంబర్స్ అయితే ఏం పెట్టాలి, యాస్ పెట్టాలి అన్నమాట, ఏం పెట్టాలి, యాస్. సో చూద్దాం. సో కోడ్ ఆఫ్ 314926. చూడండి ఇక్కడ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, సో నో ప్రాబ్లం, అక్కడ ఏదైతే ఉందో అదే కోడ్ మనం రాసేసుకోవచ్చు. సో ఏంటి, 3కి ఎం, 1కి పి, 4కి బి,
నైన్ కి టి, టూకి ఎన్, సిక్స్కి డి, చూడండి త్రీకి ఎం, చూసుకోండి అక్కడ. సో త్రీకి ఎం, వన్కి ఫి, ఫోర్కి బి, నైన్కి టి, సో టూకి ఎన్, సిక్స్కి డి. సో ఎంపీబి టిఎన్డి, ఎంపీబి టిఎన్డి. సో ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్? నెక్స్ట్ ఆర్ఏటిహెచ్ఐఎం, ఆర్ఏటిహెచ్ఐఎం. ఆర్కి ఎంత? జీరో. ఏకి ఎంత? ఫైవ్. టీకి ఎంత? నైన్. హెచ్కి ఎంత? ఎయిట్. సో ఐకి ఎంత? టీ. ఎంకి ఎంత? త్రీ. సో ఐకి సెవెన్. సో 0598, 0598, 73. సో ఇది ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. 0598, 73, ఫోర్త్ ఆప్షన్. అంటే డైరెక్ట్గా చూసుకొని రాసి వచ్చి మాట ఆన్సర్స్ ఏటైతే ఉన్నాయో మనం చూసుకొని ఈజీగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్, చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్ చూసుకోండి. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. సో కోడ్ ఫర్ ఈ నెంబర్కి మనకి ఏంటంటే, సో ఇక్కడ ఈవెన్ నెంబరు, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. సో ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది కనుక, సో మన ఏంటి ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే మనకి యాస్ రావాలన్నమాట. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్. రెండుకుంటే ఏం రావాలి? యాస్ రావాలి. ఆల్రెడీ ముందే చెప్పాడు కదా యాస్ రావాలి అంటే మనకి అయితే థర్డ్ ఆప్షన్ అవుతుంది లేదంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత చూసుకోవాలన్నమాట. ఫైవ్, ఫైవ్కి ఎంత? ఏ. టూ అంటే ఎన్, వన్ అంటే పి, సెవెన్ అంటే ఐ, త్రీ అంటే ఎం. సో ఏఎన్పిఐఎం, ఏఎన్పిఐఎం అంటే రెండు యాస్లు వచ్చి ఏఎన్పిఐఎం ఉండాలి. సో రెండు యాస్లు వచ్చి ఏఎన్పిఐఎం. సో యాస్ ఎఫ్. సో థర్డ్ ఆప్షన్ ఇలా చూసుకోమాట. సో ఇక్కడ కూడా రెండు యాస్లు ఉన్నాయి కాదు, ఇక్కడ ఏమొచ్చింది? బిఏఎం వచ్చింది, తప్పు ఆన్సర్. సో ఏఎన్పిఐఎం వచ్చింది మరిగా. సో మనకి ఏఎన్పిఐఎం అనేది రైట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా కోడ్ ఫైర్, సో ఇది ఆడ్ నెంబర్, ఇది కూడా ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ అయితే ఏంటి? డాలర్. సో ఇది డాలర్, ఇది కూడా డాలర్. ఫోర్కి ఏంటి? ఫోర్కి బి. ఎయిట్కి ఎంత? హెచ్. జీరోకి ఆర్. ఫైవ్కి ఏ. సో రెండు డాలర్లు ఉండి బిహెచ్ ఆర్ఏ. సో ఫోర్త్ ఆన్సర్, ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ రెండు డాలర్లు, రెండు డాలర్లు అంటే ఏంటి? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్స్ ఏంటి? ఓన్లీ వన్ అండ్ త్రీ, ఓన్లీ టూ, ఓన్లీ టూ అండ్ త్రీ, ఓన్లీ వన్ అండ్ టూ. సో మనకేంటి రెండు డాలర్స్ అంటే రెండు ఆడ్ నెంబర్స్ అంటే ఇది కాదు ఖచ్చితంగా. రెండు డాలర్స్ అంటే ఏంటి? మనకి ఈవే నెంబర్స్. సో ఈవే నెంబర్స్ అంటే ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈవే నెంబర్స్ కదా, ఇది కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్. సో వన్ అండ్ త్రీ, ఓన్లీ వన్ ఆర్ త్రీ, ఓన్లీ వన్ ఆర్ త్రీ. నెక్స్ట్ వన్, ఫోర్, త్రీ, సిక్స్, ఎయిట్. సో వన్, ఫోర్, త్రీ, సిక్స్, ఎయిట్. వన్ అంటే ఎంత మనకి? పి. ఫోర్ అంటే బి, త్రీ అంటే ఎం, సిక్స్ అంటే డి, ఎయిట్ అంటే హెచ్. సో పిబిఎండి, పిబిఎండిఆర్. హెచ్ అంటే ఎంత? ఎయిట్. సో థర్డ్ ఆప్షన్. సో అదేవిధంగా వన్, ఫోర్, వన్ అంటే పి, ఫోర్ అంటే బి, డి అంటే సిక్స్, ఏ అంటే ఫైవ్, టూ అంటే ఎన్. సో పిబి సిక్స్, ఫైవ్ ఎన్. సో సెకండ్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కోడింగ్ లాంగ్వేజ్, కోడింగ్ డీకోడింగ్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అనాలజీ, ఆ నెక్స్ట్ వీడియోలో ఆడ్ మైండ్ అవుట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.